హోమ్ మంత్రి మొహమ్మద్ ఆలీకి సంబంధించిన వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు? అంటే తెలిసి చేయవచ్చు, తెలియక చేసినట్టు నటించొచ్చు, రెండు ఉన్నాయి దాంట్లో. తెలిసి కూడా నాకు తెలియని ప్రయత్నం చేయొచ్చు. తెలిసిన వాళ్ళని ఎవరేం చేస్తారు? ఎలక్షన్ కమిషన్ అయినా ఏం చేస్తారు? అది టార్గెట్ ముస్లిం ఓటు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక హోంమంత్రి హోదాలో మహమూద్ అలీని మాట్లాడిపోయడం అంటే ముస్లిం ఓటును టార్గెట్ చేసి నేను వాణి గారికి వేసిన అని చెప్పడం అనేది, మరి అసలు ఈ ఎన్నికల సంఘం ఎందుకు బాజాప్తా ఇక ఊరికనే అట్లా ఏదో పోలింగ్ పెట్టేసి ఇష్టానుసారంగా చేసుకోవచ్చు కదా. ఒకవైపు మనము ఎన్నికల నిబంధనలు చాలా పటిష్టంగా నిర్వహిస్తున్నామని చెప్తూనే ఇలాంటి వాటి పట్ల ఎందుకు ఇంత ఏమంటారు ఉదారంగా ఉంటున్నదో నాకు అర్థం కావట్లేదు. సరే చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన, లేకపోతే ఏ విధంగా ఇది సగటు ఓటర్ను అవమానపరచడమే, అంటే తన గోప్యతను కూడా చాటుకోలేని స్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి ఉండా అనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఇంత తెలివి తక్కువలకు హోమ్ మినిస్టర్ ఇచ్చిందా, ఇంత చెప్పకూడదు. మరి అట్లాంటి ఇక బాజాప్తా ఇక ఓపెన్ చేసి కెమెరాలు పెట్టి ఎవరు టెటేషన్ అని కూడా వేసుకోవచ్చు కదా. సీక్రసీ అనేది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కు ఒక మూలం. మనం ఎందుకు ఒక రూమ్లలో పెట్టి బూత్లు ఏర్పాటు చేసి సెక్యూరిటీ పెట్టి దాన్ని ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తామంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేసినాం అనేది బయటకి చెప్పకూడదు. ఒకవేళ అట్లా ఎన్నికల సందర్భంగా చెప్తే ఏమైందంటే ఎన్నిక అయిపోయినాక చెప్పుకోవచ్చు, ఏముంటుంది ఆయన టీఆర్ఎస్ కేసులు ఓరికెరకలేదు దాంట్లో పెద్ద గొప్ప ఏమున్నది, వాని గారికి వేస్తాడు ఇటు వస్తే వాళ్ళు ఉప్పల రాజేశ్వర రెడ్డి కేసుకుంటారు, ఆ పార్టీ మంత్రి అయ్యి ఉండి వేరే వాళ్ళ కేసుని అని చెప్తే సెన్సేషన్, కానీ ఆ పార్టీ ఉండి ఆ పార్టీ నాయకుడు కేసుని అని చెప్పుకోవడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, అంటే దయాకరావు గారు ఇక్కడ ఇక్కడ ఒక మరొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక చర్చ కొనసాగుతుంది. వామన్రావు దంపతుల హత్య జరిగినప్పుడు హోంమంత్రి రాలే, స్పందించలే, అక్కడికి కనీసం వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన, బహింసలో అంతాలు జరుగుతున్నప్పటికీ కూడా రాని పరిస్థితి, కానీ ఓటు వేసిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం ఏం సంకేతం ఇచ్చారు ప్రజల్లోకి అనే ఒక కొత్త రకమైన చర్చ, దీనికి ఏం చెప్తారు? క్లియర్, అది ఆయన ఓన్లీ ఓట్లు వేసడానికి ఆ కేసీఆర్ ఇంట్లో కూర్చుంటానికి పనికి వస్తాడు తప్పితే ఇంకొక దానికి పనికిరాడు. సమస్యలైనా అల్లర్లైనా ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎందుకు ముఖ్యమంత్రి ఏమైనా స్పందన ఉందా? పోనీ ఇంకా నువ్వు మీరు అంటున్నట్టుగా నువ్వు వార్తలు చదివినట్టు డిఫాక్ట్ సీఎం గారిది ఏమన్నా ఉందా? ఎవరిది ఉండదు. వాళ్ళు ఏంటంటే ఓట్లు గెలుపు ఇప్పుడు భయం నకనకలాడుతున్నాడు. ఇప్పుడు ఎట్లా మేము ఓడిపోతే వచ్చేసారి మళ్ళీ అధికారంలోకి రామేమో అని చెప్పి సామ దాన దండ అన్ని ఉపాయాలన్నీ కూడా ఉపయోగించే, మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎన్నికల్ని నిర్వహిస్తే అయిపోతుంది కదా.